జై తెలంగాణ. మిత్రులారా, మీ అందరికీ తెలుసు ఏ సందర్భంలో ఈ రాష్ట్రంలో ప్రజలు కాంగ్రెస్ పార్టీని ఏరు కోరి ఎంచుకొని మరీ ఓట్లు వేసి ప్రభుత్వంలో తీసుకొచ్చిందో. 6 గ్యారంటీలు ఇస్తే, 420 వాగ్దానాలు చేస్తే ప్రజలు ఆశపడి ఎంతో నమ్మకంతోనే కాంగ్రెస్ పార్టీని అధికారంలో తీసుకురావడం జరిగింది. వాళ్ళు ఇచ్చినటువంటి హామీల్లో ప్రముఖమైనటువంటివి నిరుద్యోగ యువత కోసం జాబ్ క్యాలెండర్ని రిలీజ్ చేస్తామన్నారు, 4,000 రూపాయల నిరుద్యోగ భృతి ఇస్తామన్నారు, 2,00,000 పోస్టులతో కూడుకున్నటువంటి నోటిఫికేషన్స్ ఇస్తామన్నారు, మెగా డిఎస్సి ద్వారా 50,000 టీచర్ల పోస్టులు వేస్తామన్నారు, 1 రూపాయి కూడా తీసుకోకుండా ప్రభుత్వ పరీక్షలన్నీ ఉచితంగా నిర్వహిస్తామన్నారు, ప్రభుత్వ ఉద్యోగస్తులకు డిఏలు అన్నారు, పిఆర్సీలు అన్నారు. ఈ రకంగా వాళ్ళు ఇచ్చినటువంటి హామీలు రాస్తే రామాయణం అవుతుంది, చదివితే భారతం అవుతుంది. మరి అలాంటి ప్రభుత్వము ఈరోజు 5 నెలలు గడిచినా కూడా ఏ ఒక్క హామీను కూడా సంపూర్ణంగా అమలు చేయలేదు. కాబట్టి తప్పకుండా ప్రజల పక్షాన, నిరుద్యోగుల పక్షాన, విద్యావంతుల పక్షాన తప్పకుండా ప్రశ్నించే వాళ్ళ గలం అవసరం. కాబట్టి ఈ రాబోయేటువంటి పట్టభద్రుల నియోజకవర్గ ఎన్నిక ఒక మంచి వేదిక అవుతుంది. ప్రజాస్వామ్యంలో ప్రజలు ప్రభుత్వాలను ఎన్నుకుంటారు, మార్పులు తీసుకొస్తూ ఉంటారు, అది చాలా సహజమైనటువంటి ప్రక్రియ, అది నిరంతరం కొనసాగుతుంది, దాంట్లో ఇబ్బంది లేదు. ఈరోజు ప్రజలే కాంగ్రెస్ పార్టీని ఏర్కొని ఎంచుకొని మరి ప్రభుత్వంలో తీసుకొచ్చిండ్రు, దానివల్ల ఇబ్బంది ఏం లేదు. కానీ మీరందరూ కూడా ఆలోచించాల్సినటువంటి అవసరం ఏంటంటే, ఒకవేళ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థి గెలిస్తే ఇచ్చిన ఏ ఒక్క హామీ మీదైనా ప్రశ్నించగలుగుతాడా, ప్రభుత్వాన్ని నిలదీయగలుగుతాడా, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని నిగ్గదీసి అడగగలుగుతాడా, అడిగి ఆయన కాంగ్రెస్ పార్టీలో ఒక్కరోజైనా ఉండగలుగుతాడా, దయచేసి ఆలోచించండి. కానీ ప్రతిపక్ష పార్టీ బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఉన్నటువంటి నన్ను గెలిపిస్తే తప్పకుండా విద్యావంతుల పక్షాన, ప్రజల పక్షాన, నిరుద్యోగుల పక్షాన, తెలంగాణ సబ్బండ వర్గాల పక్షాన, తెలంగాణ పక్షాన, బీఆర్ఎస్ పక్షాన తప్పకుండా గొంతెత్తుతాం, గలమెత్తుతాం, గర్జిస్తాం, పోరాడతాము, ప్రజల పక్షాన పోరాడతాము, తప్పకుండా ప్రభుత్వం మడలు వంచి ప్రభుత్వానికి ప్రజలకు న్యాయం చేస్తాం. ఈ విషయాన్ని గ్రహించాల్సిందిగా కోరుతున్నాం. ప్రభుత్వాన్ని ప్రశ్నించేటోడు కావాలన్నా లేకపోతే ప్రభుత్వాన్ని ప్రశంసించేటోడు కావాలన్నా తెలుసుకోవాల్సిందిగా ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాం. ప్రభుత్వాన్ని ప్రశ్నించేటోడు కావాలన్నా లేకపోతే ప్రభుత్వానికి తొత్తుగా మారినటువంటి వ్యక్తి కావాలన్నా ఒకసారి ఆలోచించాల్సిందిగా కోరుతున్నాం. పెద్దల సభ యొక్క పెద్దరికాన్ని కాపాడేటోడు కావాలన్నా లేకపోతే పెద్దల సభ యొక్క గౌరవాన్ని తగ్గించేటోడు కావాలన్నా ఒకసారి ఆలోచించాల్సిందిగా కోరుతున్నాం. పెద్దల సభను బూతుల సభగా మార్చేటోడు కావాలన్నా లేకపోతే పెద్దల సభ యొక్క గౌరవాన్ని పెంచేటోడు కావాలన్నా ఒకసారి ఆలోచించాల్సిందిగా ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాం. తప్పకుండా మాకు సంపూర్ణమైనటువంటి విశ్వాసం ఉంది, విద్యావంతులు, విజ్ఞులు, వివేకంతో ఉన్నటువంటి వాళ్ళు, విచక్షణతో ఆలోచించేటువంటి వాళ్ళు తప్పకుండా ఒక మంచి తీర్పునిస్తారు. ఆ తీర్పు ఈ తెలంగాణ సమాజానికి తప్పకుండా ఒక దిక్సూచిగా నిలుస్తుందని చెప్పి మేము భావిస్తూ, మరి నేను బీఆర్ఎస్ అభ్యర్థిగా ఉన్నాను, ఒక రైతు బిడ్డను, ఒక బిడ్స్ పిల్లని, గోల్డ్ మెడలిస్ట్ని, నాకు పోరాటం చేసినటువంటి అనుభవం ఉంది, సమస్య మీద అవగాహన ఉంది. కాబట్టి బ్యాలెట్ పేపర్ మీద నా సీరియల్ నెంబర్లో 3 ఏనుగుల రాకేష్ రెడ్డి అనే పేరుంటుంది, దాని పక్కన బాక్స్లో 1 అనేటువంటి సంఖ్య వేసి దయచేసి నాకు మద్దతు తెలిపాల్సిందిగా, నన్ను గెలిపించాల్సిందిగా కోరుతున్నాను. నన్ను గెలిపిస్తే ఈ రాష్ట్ర యువత గెలిచినట్టు, నన్ను గెలిపిస్తే విద్యావంతులు గెలిచినట్టు, నన్ను గెలిపిస్తే ప్రజాస్వామ్యం గెలిచినట్టు, నన్ను గెలిపిస్తే యావత్ తెలంగాణ ప్రజలు గెలిపించినట్టుగా భావించి దయచేసి ఓటు వేయాల్సిందే ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తాను. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.